నమస్తే అండి, వెల్కమ్ టు సౌందర్యాస్ మల్టీవర్ల్డ్. ఈరోజు మనం చీజీ గార్లిక్ బ్రెడ్ చేసుకుందాం. ఇది ఓవెన్తో పని లేకుండా ఈజీగా స్టవ్ మీదే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. మన వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దీనిలో 150 ml హాట్ వాటర్ వేసుకోవాలి. ఇవి బాగా వేడిగా ఉండకూడదండి, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ షుగర్, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వీటితో పాటు 1 స్పూన్ ఈస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కలిసే వరకు బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని 10 మినిట్స్ వరకు వదిలేయాలండి. చూసారు కదా, 10 మినిట్స్ తర్వాత ఈస్ట్ ఇలా యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో 250 గ్రామ్స్ మైదా వేసుకోవాలి. ఇవి కప్స్లో చెప్పాలంటే 2.5 కప్స్ అండి. 1 కప్ వాటర్కి 2.5 కప్స్ మైదా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ బటర్ వేసుకుని 5 మినిట్స్ వరకు బాగా కలపాలండి. ఇలా మధ్యలో 1-2 సార్లు పిండిని వేసుకుంటూ కలపాలి. పిండిని ఎక్కువగా వేయకూడదండి, ఎక్కువగా వేసినట్లయితే బ్రెడ్ సాఫ్ట్గా కాకుండా గట్టిగా అయిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన కొంచెం బటర్ స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి 1/2 అవర్ ఉంచాలండి. చూసారు కదా, 1/2 అవర్ తర్వాత మన పిండి డబల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని నేను చూపించే విధంగా చేత్తో ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకున్న తర్వాత దీనిపైన సాస్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం, ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే తురుముకున్న చీజ్ కూడా వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత 1/2కి ఫోల్డ్ చేసుకుని ఎడ్జెస్ని సీల్ చేసుకోవాలి. ఇప్పుడు నైఫ్ తీసుకుని షార్ప్గా ఉన్న వైపు కాకుండా రివర్స్లో ఇక్కడ నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలండి.
ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని కేక్ మౌల్డ్లోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకోవాలి. మనం చేసుకునేది గార్లిక్ బ్రెడ్ కాబట్టి గార్లిక్ని తీసుకుని తురుముకోవాలండి. ఇలా తురుముకున్న గార్లిక్లో కొత్తిమీర బటర్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని బ్రెడ్ పైన ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా బ్రెడ్ పైన మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఇలాంటి మూతను ఒకటి బోర్లించి పెట్టుకోవాలండి. ఇప్పుడు బ్రెడ్ని దీనిపైన పెట్టాలి. దీన్ని మీరు ఇదే విధంగా కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి. దీని మీద మూత పెట్టి 30 to 40 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 40 minutes తర్వాత ఇది కుక్ అయిపోయిందండి. మీరు చేసుకునే బ్రెడ్ సైజుని బట్టి టైం అనేది పడుతుంది. ఇప్పుడు కడాయిలోంచి దీన్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే దీని పైన బటర్ స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా బటర్ స్ప్రెడ్ చేసుకోవడం వల్ల బ్రెడ్ పైన సాఫ్ట్గా ఉంటుంది. మన చీజీ గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఇంట్లోనే ఎంత ఈజీగా రెడీ చేసుకున్నాము. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ చీజీ గార్లిక్ బ్రెడ్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.